హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టి ఎప్పుడో రివీల్ చేసావు. హాయ్ హరిణి, ఏం చేస్తున్నావు నాన్న ఫోన్ లో? ఏంటి ఇప్పుడు ప్లాన్స్? వే వి ఆర్ గోయింగ్? అండమాన్. మళ్ళీ వెళ్తాం, అంత సీన్ లేదు. అవర్ డ్యూ డేట్ ఈస్ లైక్ వెరీ నియర్ బై. ఒక 4-5 డేస్ లో నేను జాయిన్ అవ్వాలి హాస్పిటల్ లో. లేదు, హాస్పిటల్ బ్యాక్ ప్యాకింగ్. Yes. సో హాస్పిటల్ బ్యాక్ ప్యాకింగ్ చేస్తున్నాం అన్నమాట. సో దానికి రిలేటెడ్ మాకు హాస్పిటల్ వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. సో బేబీకి రిలేటెడ్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి. లైక్ ఫస్ట్ సెంటిమెంటల్ గా మనం మన పాతవే వేస్తాము, తరతరాలుగా వస్తుంది కాబట్టి నేనైతే హరినివి పాతవన్నీ కూడా ట్రై చేసి పెట్టాను అన్నమాట. అవి అయితే రెడీగా ఉన్నాయి. సో అది కాకుండా డాక్టర్ బేబీ ఆయిల్, బేబీ షాంపూ, బేబీ బాడీ వాష్ ఇట్లేదో చెప్పారు, పౌడర్. సో అవి ముందే పెద్దవి కాకుండా చిన్నవి కొనుక్కుందాం అని చెప్పి అయితే వెళ్తున్నాము. సో ఆ చిన్న షాపింగ్ తర్వాత మెయిన్ బ్యాగ్ లో ఏం చదువుతానో చూసేయండి. హరిని ఏమడుగుతుంది తెలుసా, మనం ఇప్పుడు అవన్నీ కొనుక్కొచ్చేస్తామా, అవి ఏంటి స్ట్రాలర్, కార్ సీట్ ఇవన్నీ కొనుక్కొచ్చేస్తామా అని అడుగుతుంది. నేను అన్నాను నీకేం కావాలి హరిని? సో ఇప్పుడు హాస్పిటల్ బ్యాగ్, మామ్ బ్యాగ్, బేబీ బ్యాగ్ తో వచ్చే బేబీ బ్యాగ్ తో పాటు వీళ్ళిద్దరు డాడ్ అండ్ డాటర్ బ్యాగ్ కూడా సర్దాలి. అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తారు నాకు తెలియదు. నేను హాస్పిటల్ రూమ్ టూర్ కూడా చేస్తాను. స్పెషల్లీ వీళ్ళు ఆ రూమ్ ఎందుకు బుక్ చేశారో కూడా నేను ఆ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ మేము రూమ్ మేము చూసేసాం కాబట్టి. నీకన్నా ముందు రూమ్ లోకి వెళ్ళిపోతాను, నిన్ను బయట డ్రాప్ చేసి సెపరేట్ అప్పుడు మేము ఆల్రెడీ రివీల్ చేస్తాం. నీకు ఎక్సైటింగ్ గా ఉందా శివ? నేను నిజంగా జెన్యూన్ గా చెప్తున్నాను, హరిని టైం కంటే ఈ టైం లో నాకు కొంచెం నర్వస్నెస్, కొంచెం భయం, కొంచెం కంగారుగా ఉంది. జనరల్ చెకప్ కెళ్ళిన రోజే పెయిన్స్ అది అంటే తక్కువ జాయిన్ అయిపోయింది కాబట్టి ప్రిపరేషన్ గా లేవు. అంటే బ్యాక్ ప్యాక్ అయింది, ముందు చేసి పెట్టుకున్నాం కాబట్టి ఓకే. బట్ స్టిల్ అప్పుడు నేను ఇంత ప్రిపేర్డ్ గా లేను. సరే ఆన్ ది గో లో లైక్ ఎట్లా వెళ్తుందో అట్లా ఫ్లో లో వెళ్ళిపోయాము. ఇప్పుడు ఏంటంటే నాకు డాక్టర్ డేట్ చెప్పి ఈ డేట్ కి మీరు ఈ టైం కి జాయిన్ అవ్వాలని చెప్పాను. సో నాకు కొంచెం నర్వస్నెస్ అయితే ఉంది. వీళ్ళిద్దరు బాగా ఎక్సైటింగ్ ఉన్నారు. చిన్నప్పుడు ఫోటోలు చూస్తుందా? అదే సేమ్ సారీ తీసి రెడీగా పెట్టుకున్నారా? సో మా అత్తయ్యకి ఒక సారీ ఉంది, ఆ సారీకి హిస్టరీ ఉంది అనమాట. లైక్ పండు పుట్టినప్పుడు, అషిత పుట్టినప్పుడు, హరిణి పుట్టినప్పుడు అండ్ ఇప్పుడు వచ్చే బేబీ పుట్టేటప్పుడు నలుగురికి అదే సారీ వేసుకోవాలని కొన్ని ఇయర్స్ గా దాచిపెట్టిన చీర అనమాట అది. నేను అత్తయ్యని అడిగి చూపిస్తాను, ఆ షార్ట్ ఇక్కడ వేస్తాను చూడండి. రాగానే నా ఫేవరెట్ షాప్ అంటుంది. ఏంటి నానా, అవన్నీ తర్వాత తీసుకుందాం. హరినికైతే అన్నీ చీకు వాడాను చిన్నప్పుడు ప్రోడక్ట్స్. సెబామెట్ కూడా చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఉంది కానీ అప్పుడు దానికి పడలేదు. సెటాఫిల్ సూపర్,
మైల్డ్ బార్ పౌడర్. సరే ఐదర్ చీకు ఆర్ సెటాఫిల్ చూద్దాం. క్యూట్ క్యూట్ ఉంది స్టఫ్ అంతా, అన్ని కొనాలనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇయ్యే కదా. పెంగ్విన్ బాగుంది. మనకు వచ్చే పెంగ్విన్ ఎవరు? ఏం తీసుకున్నా అక్కడికి వెళ్ళి చూపిద్దాం. హాట్ వాటర్ మంచిగా వాష్ చేసేసి అలా మంచి హాట్ వాటర్గా ఫస్ట్ తీసుకున్న శారీ రిమైండ్ మీ హ్యాండ్ శారీ ప్లీజ్. ఫస్ట్ అయితే నేను బేబీ బ్యాగ్ ప్యాక్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఇవాళ చాలా మంచి రోజు అండ్ అత్తయ్య నాకు చెప్పారు బ్యాగ్స్ అద్దేటప్పుడు మంచి రోజు అన్నీ చూసుకొని చేసుకో అని చెప్పేసి చాలామంది కమెంట్స్లో కూడా చెప్పారు. సో ఐ రియలీ డోంట్ నో ఎవరున్నారో లోపల, కానీ ఎవరున్నా కూడా హెల్దీగా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ 5 డేస్ టు గో అనమాట. సో నేను చాలా లేట్గా సర్దుతున్నాను, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఇంకా నాకు డేట్ మారిందనమాట, కొంచెం ముందుకు పుష్ అయింది. సో ఇవన్నీ కూడా నేను ఏం చేశాను అనంటే, ఇవి మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ పాత బట్టలు మా హరిణి పాపవి. సో అన్నీ నేను నీట్గా హాట్ వాటర్లో మంచిగా వాష్ చేసి మంచిగా సన్ డ్రై చేసి పెట్టాను. సో యూ కెన్ సీ దిస్ ఆల్ క్యూట్ క్యూట్ స్టఫ్. సో ఎవరు పుట్టినా కూడా మంచిగా ఈ కలర్ అందరికీ వేయొచ్చు కాబట్టి అలా వాష్ చేసి ఉంచాను. క్యాప్, చిన్న చిన్న బూటీస్ చూడండి, మిట్టన్స్ చాలా ఉన్నాయి. సో ముందుగా బ్యాగ్ ప్యాకింగ్ స్టార్ట్ చేసే ముందు అయితే మంచిగా దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేద్దాం అని అయితే ఫిక్స్ అయ్యింది. దేవుడికి దండం పెట్టుకుంటాను, దేవుడికి తీసుకొచ్చానంటా చిన్ని కృష్ణుడు. ఎస్, సో కృష్ణుడు వస్తారో చిన్ని బుల్లి రాధ వస్తుందో ఎవరు వస్తారో కానీ హెల్దీగా హ్యాపీగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముగ్గురం కలిసి పెడదాం. ఎవరు వస్తున్నారో మాకు నిజంగా ఐడియా లేదండి. మళ్ళీ ఇప్పుడు మేము కృష్ణుడు పెట్టాం కదా, మీకు తెలిసిపోయిందా ఇలాంటివి అడగొద్దు, అసలు మాకు అసలు ఛాన్సే లేదు. మా అమ్మమ్మ హరిని డెలివరీ బ్యాగ్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఉంది కాబట్టి ఉత్తగ బ్యాగ్ పెట్టకూడదు, అందులో ఇట్లా ఏదన్నా చిన్న బొమ్మ పెట్టుకోండి. ఈవెన్ అదే బొమ్మ మనం తర్వాత కూడా బేబీ ఉయ్యాల్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఉయ్యాల ఎంటీ ఉంచకుండా ఒక బొమ్మను పెట్టమంటారు కదా, అట్లా ఇగో ఇట్లా కంటిన్యూ అయిపోతుంది. సో అలా ఇప్పుడు మనకి కృష్ణుడు అవైలబుల్ ఉన్నా కాబట్టి చిన్న కృష్ణుడితో స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది హరిణిని, పండు, అశ్విత, మా ఆడపడుచు పిల్లల్ని, మళ్ళీ వాళ్ళు ఎవరైనా కూడా అడగండి, మన వ్లాగులు చూసే వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళకి చెప్తున్నాం. హరిణిని కూడా మేము ఫస్ట్ టైం ఇందులోనే తీసుకున్నాం. సో ఈ చీర ఎక్కడ లైక్ పాడైపోతుందో అని చెప్పి అత్తయ్య నాకు అప్పుడే చెప్పారు, జాగ్రత్తగా దాయి ఇంకొకరు పుట్టే వరకు అని అంటే మంచిగా దాచి నీట్గా హాట్ డ్రై చేసి పెట్టాను. సో ఇవన్నీ కూడా నేను పెట్టేస్తే వీళ్ళకి ఈజీ ఉంటుంది, ఎలాగో నేను లోపల ఉంటాను కాబట్టి. సో అలా ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టాను. అండ్ ఇవి రీసెంట్ గా నేను తెప్పించిన కొన్ని న్యూ క్లోత్స్ అన్నమాట. ఇవి కూడా ఏం చేశానంటే ఫస్ట్ టైం వేసిన అయితే మాత్రం పాతవే వేయాలని ఉంటుంది కదా,
ఫస్ట్ అని హరిని అందుకే పెట్టేసి అందుకే కొత్తవి కూడా పెట్టాను. మనం కొత్తవి కూడా వాడదాం అని చెప్పి కొన్ని టవల్స్ అండ్ ఇవి ఇవన్నీ కూడా నేను వాష్ చేసి పెట్టాను. అండ్ అలాగే డాక్టర్ నాకు బేబీ బ్యాగ్ దాంట్లో మసాజ్ ఆయిల్ చెప్పారు, క్రీమ్ చెప్పారు, అండ్ పౌడర్ చెప్పారు, బేబీ లోషన్ పౌడర్, సోప్ అండ్ ఈ శానిటైజర్ బాటిల్ అయితే నేనే కొన్నాను పెద్దది. ఏనా డైపర్ ఒకటి మర్చిపోయాను, డైపర్స్ తెప్పిద్దామే ఉంది. సో ఇది ఇవాళ తోటైతే అవ్వదు, డెఫినెట్లీ రెండు రోజులు అయితే సదురుతాను. కాకపోతే ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పి స్టార్ట్ అయితే ఇవాళ చేశాను. అంటే ఇంత పెద్ద బేబీకి అనుకుంటారేమా, చెప్పవా? బేబీకి వన్ సైడ్ నాకు, ఇట్ సైడ్ బేబీ, దట్ సైడ్ మై. ఇది ఇప్పుడు వేసిన పట్టేటట్టే ఉన్నవారిని, ఇది నీ చిన్న మ్యాగ్నమ్ కాదు, ఇది ఎంఎండ్ఎం. ఇప్పుడే మ్యాగ్నమ్ వేసి వచ్చినట్టున్నావు కదా, ఇప్పుడే మ్యాగ్నమ్ తినేసి వచ్చింది. సో ఇలా కొన్ని హరిణికి వాడిన సెంటిమెంట్గా మనం ఉంచుకుంటాం కాబట్టి అలా నీట్గా సెట్ చేసేసిన ఎంత చిన్నగా ఉంది చూడండి. శివ చూడకన్నా చిన్నగానే ఉంటాయి కాదు, ఇది మరీ చూడు నా అరచేయి అంత ఉంది. సో ఇలా ఈ క్యూట్ స్టఫ్ తర్వాత ఉతికాక నేను శివతో మడతేపిస్తాను అన్నమాట. తర్వాత ఉతికాక శివాని అని చెప్తావు, శివాని ఉతికాక. సరే సరే అవునా, మంచిగా ఇట్లా సెట్ చేస్తే వీళ్ళంతా మెస్అప్ చేసేస్తారు. ఇవన్నీ కూడా నాగిని చీరలే. నాగిని అంటే ఎవరైనా అడుగుతుంటారు, శివ వాళ్ళ అమ్మమ్మ, మా నానమ్మ అంతే కదా. అంతే ఇదేం శివ చూడు, క్యూట్ క్యూట్ స్టఫ్. ఇవన్నీ మేము హరిని కేసినప్పుడు చిన్నప్పుడు ఇవి ఫొటోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు రీక్రియేట్ చేద్దాం. ఎంత చూడండి సైజు, అంటే మనకు తెలియదు కదా ఎవరు పుడతారో, అందుకే రెండు ఇవి రెండు అవి పెట్టుకుంటే బెటర్ అని చెప్పి సెట్ చేస్తున్నా. సరే నువ్వు జాగ్రత్త ప్యాక్ చేసి. నువ్వేం చేస్తున్నావు? ఖాళీ సూట్ కేసు ఖాళీ చేసుకుంటే మా ఇద్దరు మేము పెట్టుకోవాలి. అది మేము లాగ్ చేయండి, ఇది నువ్వు చేసేసుకో. నేను చేస్తా మేమన్నీ, అదేంటి డెలివరీ నాకైతే వీళ్ళు అన్ని ఇది చేస్తున్నారని చెప్పేసి అని అంటాను. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఇలా పెడుతున్నాను. డాక్టర్ మనల్ని అడిగినప్పుడు ఈజీగా ఉంటుంది వీళ్ళకి సెట్ చేసుకోవడానికి, కానీ మీరే చూసుకోవాలి ఇవన్నీ. యాజ్ ఇట్ ఈస్ నేను సెట్ చేసేస్తున్నాను. బేబీ బార్ ఇన్ అక్కర్లేదు అనుకుంటా హాస్పిటల్కి. దిస్ ఈజ్ మసాజ్ ఆయిల్. సో నేను చీకు ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే, ఫస్ట్ టైం హరినికి మేము సెబామేడ్ అవి వాడాము, అప్పుడు పడలేదు అనిపించింది. సో ఇప్పుడు కూడా ఫస్ట్ బేబీకి ఒకసారి వాడి చూద్దాం, తర్వాత సెట్ అయింది అని అంటే దెన్ అగైన్ వీ కెన్ కంటిన్యూ అనేసి అని అనుకున్నాం. నేను ఒంగొద్దు నీకు ఇవ్వాలా? పర్లేదు నాన్న చెప్పి. ఒక బేబీ బ్లాంకెట్. సో ఇది స్పెషల్గా నేను మీకు లిస్ట్ పెట్టేస్తాను, ఇలా చెప్తూ ఉంటే అర్థం కాదు. ఒకవేళ న్యూ మామ్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు డాక్టర్ ఏమేమి తీసుకురమ్మన్నారు బేబీకి సంబంధించింది అన్నది నేను మీకు పెట్టేస్తాను. చూడండి ఇలా చిన్న క్లోత్స్, క్యూట్ అండ్ స్వీట్ స్టఫ్. క్యూట్ అండ్ స్వీట్ స్టఫ్? నేను పెడుతున్నా నాన్న, వెయిట్. మరచేస్తా. సో నీ చిన్నప్పుడువి కూడా మంచి ఉన్నాయి. ఇది కూడా హరిని చిన్నప్పుడుది. హరిని నీ చిన్నప్పుడు ఇది నువ్వు వేసుకొని పిచ్చేదానిలా ఉండదు తెలుసు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అండ్ యూ నో వాట్, హరినికి సమ్మర్ హాలిడేస్ అండ్ మాకు న్యూ బేబీ అరైవల్ సేమ్ టైం ఉంది. సో అలా రెండు కలిసి వచ్చింది, వాళ్ళు అలా సెట్ చేసుకున్నట్టున్నారు పుట్టే వాళ్ళు. ఇప్పుడు మొత్తం సమ్మర్ కాబట్టి నైస్ నాన్న, ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి పిల్లలకి. చూడండి నేను చూపిస్తా. ఏం చూపిస్తారండి? పుట్టిన వాళ్ళు ఎవరికైనా ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ పెడితే నానమ్మ వాళ్ళు బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. డైపర్స్ ఒకటి పెట్టాలి ఇంకా మనం పిల్లలకి, మిగతా అన్ని పెట్టేసి. క్యూట్ అండ్ స్వీట్ స్టఫ్ అన్నమాట, అంటే బేబీస్ కంటే. నువ్వు చెప్పు నానమ్మకి నేను ఏవేవే. ఏం చెప్తున్నావే? ఏం లేదు, నేను సర్దాను కదా. హలో నానమ్మకి నువ్వు చెప్పాలి ఏవేవి ఎక్కడ ఉన్నాయి, ఓకేనా? సరే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా నీవే ఇవన్నీ దాచా అప్పటి నుంచి. ఆగవే, ఇగో ఇవన్నీ పాతవి నావా? నీవే నానా.
ఎందుకంటే అది ఒకటి ఉండే కదా వాళ్ళకి ఈజీ ఉంటుంది అని ఎత్తుక్కోవడానికి. సో అలా బేబీ బ్యాగ్ అయితే మా ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నా ప్యాకింగ్ కూడా చేసుకోవాలి, లైక్ ఫీడింగ్ కుర్తాస్, ప్యాంట్స్ అండ్ ఆల్ మదర్ ఎసెన్షియల్స్ అన్నమాట. సో ఇవన్నీ నేను మ్యాక్సిమం మీకు చెప్తాను, అర్థం కాకపోతే సపరేట్గా లిస్ట్ పెడతాను. ఎందుకంటే ఫ్లూలో మనకి తెలియదు, చెప్తూ ఉంటాం కదా టక్కున, తెలియదు ఒక్కొక్కసారి. అందుకని అయ్యో హర్ని లుక్ ఎట్ ది స్మాల్ చెడ్డి, ఎంత స్మాల్గా ఉంది. నీ చెయ్యి చూపి, చెయ్యి చూపి. వాళ్ళు కూడా ఇప్పుడు అంతే ఉంటారు, చిన్న బేబీ ఉంటారు. సో కావాల్సినవన్నీ పెట్టేశాను. చిన్నపిల్లలు అంటేనే ఎన్ని ఉంటాయి కదా, ఇవన్నీ పాతవి అండ్ న్యూ వన్ వాష్డ్. సో ఇలా ఇక్కడ కొన్ని డైపర్స్ పెట్టేస్తాను. ఇంకేం తెమ్మన్నారో ఒకసారి నేను లిస్ట్ చెక్ చేసుకోవాలి. మనకి లిస్ట్ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు నా ప్యాకింగ్ ఇక్కడ చేసేస్తాను. నా ప్యాకింగ్ దాంట్లో అవును స్లిప్పర్స్, ఫీడింగ్ కుర్తాస్ ఆర్ ఫీడింగ్ ఫ్రాక్స్ ఆర్ గౌన్స్ ఆర్ నైటీస్ అండ్ అండర్ గార్మెంట్స్ ఉంటాయి అండ్ మామ్ ఎసెన్షియల్స్ ఉంటాయి, టాయిలెట్రీస్ ఉంటాయి, బ్రషెస్ అవన్నీ కూడా పెట్టుకోవాలి కదా. అండ్ ఇంకేం చెప్పారు నాకు, మేకప్ వేసుకుంటా, మేకప్ బ్రష్లు అవన్నీ తీసుకొస్తాయి. డాక్టర్ ఉండే పదండి, మీరు ఆపరేషన్ చేయాలి ఇప్పుడు మీకు అని డాక్టర్, వెయిట్ నేను మేకప్ వేసుకుంటాను చెప్తా. సో ఇలా బేబీ బ్యాగ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. హే గాయ్స్, సో నిన్న సగం బ్యాగ్ సర్దాను కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ సర్దేశాను, మీరు ఇలా చూడొచ్చు. సో అవి అన్నీ ఇందులో ప్యాక్ చేసా, లైక్ చెప్పాను కదా ఆల్రెడీ నేను కొత్తవి ఇట్లా వాష్ చేసేసి మంచిగా దేని దానికి ప్యాక్ చేశాను అనమాట. అండ్ ఇవి చిన్నవి కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతాయి అని దేనికి దానికి ఆర్గనైజ్ చేసి ఒక జిప్ బ్యాగ్లో ఇట్లా వేసేసాను. సో అండ్ చిన్ని న్యూ బోర్న్ డైపర్స్, యూ కెన్ సీ క్యూట్ లిటిల్ న్యూ బోర్న్ డైపర్స్. ఐ గెస్ నాపీస్ కొనాలేమో, ఏదో తెచ్చాం 6 ఇయర్స్ తర్వాత కదండి ఆల్మోస్ట్. ఇవా వాళ్ళ అమ్మమ్మ కాటన్ శారీస్ అనమాట. సో అప్పటి నుంచి దీనికి ఎన్ని ఇయర్స్ హిస్టరీ ఉందో అలా దాచి పెట్టాము. సో ఆల్మోస్ట్ ఎక్కడో కొంచెం ఇట్లా ఎండింగ్లో ఇట్లా పీలుకుపోతున్నా కూడా ఇంకా కొంచెం సెంటిమెంటల్గా అని చెప్పేసి అట్లా దాచిపెట్టాం. సో ఇవన్నీ న్యూ బోర్న్స్ ఎసెన్షియల్స్. ఇది ఒక దుప్పటి లైక్ హరినికి వాడేది. సో ఏమన్నా ఉయ్యాల్లో కావాలంటే పనికి వస్తుందని చెప్పి నీట్గా వాష్ చేయించి పెట్టేశాను. అండ్ ఇందులో వచ్చేసి ఒకటి కప్పుకునే దుప్పటి ఉంది బేబీకి, అండ్ ఇది వచ్చేసి బేబీ హోల్డర్. సో ఇది గ్రే కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే యూనిసెక్స్, లైక్ గర్ల్ అయినా బాయ్ అయినా ఎవరికైనా బాగుంటుందని చెప్పేసి. చాలామంది ఎలా అయిపోయారంటే మీరు ఈ కలర్ వేసుకున్నారు, ఈ కలర్ కొంటున్నారు, మీకు తెలిసిపోయిందంట, డాక్టర్ని అడిగినా చెప్పరు. జస్ట్ మన ఇండియాలో అసలు ఎంత ట్రై చేసినా చెప్పరు, ఈవెన్ తో మన రిలేటివ్స్లో ఉన్న గైనిక్స్ కూడా చెప్పరు. అండ్ ఐ డోంట్ వాంట్ టు నో, రియల్లీ నేను ఆ సర్ప్రైజ్ మూమెంట్ అప్పుడే ఫీల్ అవ్వాలని చెప్పి నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏమేమి సర్దుకున్నానో చూపిస్తాను. సో అన్నీ తీసి చూపించలేను, ఇప్పుడు సర్దేశాను కాబట్టి. దీస్ ఆర్ లైక్ మై హోమ్ కమింగ్ అవుట్ఫిట్స్, ఏదో ఒకటి వేసుకుందామని చెప్పి అక్కడ పెట్టుకున్నాను. హాస్పిటల్లో కూడా ఉంటాం కదా. అండ్ దీస్ ఆర్ లైక్ స్కార్ఫ్స్, అప్పట్లో అంటే మనకి ఇట్లా ఏమంటారు ఒక మఫ్లర్ ఏదో కట్టేవాళ్ళు. ఇది సమ్మర్ కాబట్టి అంత అవసరం ఉండదని నేను అనుకొని స్కార్ఫ్సే పెట్టుకున్నాను. అండ్ దీస్ ఆర్ మై రెగ్యులర్ షార్ట్స్, సో ఏదైనా గౌన్ వేసుకుంటే లోపల షార్ట్స్ వేసుకోవాలి కాబట్టి షార్ట్స్, ఒక పాత నైటీ అయితే పెట్టుకున్నాను. సో ఇవి మెటర్నరీ ప్యాడ్స్, మనకి హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు బట్ స్టిల్ నన్నైతే నాకు ఇలా ఒక లిస్ట్ ఇచ్చారు, వాట్ టు టేక్ టు ద హాస్పిటల్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అని చెప్పి ఫర్ యూ అని నాకు, ఫర్ బేబీ. అండ్ ఇంకేమేమి ప్యాక్ చేసుకోవాలి మనతో పాటు, డాడీ ఏమేమి ప్యాక్ చేసుకోవాలి ఇలా ఇచ్చారనమాట రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు. సో అకార్డింగ్ టు దిస్ ఐ ప్లాన్. అండ్ వాళ్ళు డిస్పోజబుల్ ప్యాంటీస్ కూడా చెప్పారు, లైక్ డెలివరీ తర్వాత ఇంకా మనకు ఉంటుంది కదా అంత లేడీస్ ప్రాబ్లమ్స్. అండ్ వన్ స్లిప్పర్, కంఫర్టబుల్ స్లిప్పర్. దీస్ ఆర్ లైక్ ఫీడింగ్ గౌన్స్, కంఫర్టబుల్. సమ్మర్ కాబట్టి ఎలా ఉంటుందో నాకు అస్సలు ఐడియా లేదు. అండ్ ఇది కూడా డిస్పోజబుల్ ప్యాంటీస్ కైండే, ఏది వాడతారో నాకు తెలీదు. హరిని టైంలో అయితే హాస్పిటల్లోనే ఇచ్చారు కాబట్టి ఐ డోంట్ నో. అండ్ దీస్ ఆర్ సమ్ అండర్ గార్మెంట్స్, సో ఇలా నేను జిప్ లాక్ బ్యాగ్స్లో ప్యాక్ చేసుకున్నా కాబట్టి అవైలబుల్ ఉన్నా లేకపోయినా ఎవరైనా టక్కును అందివ్వడానికి ఉంటుంది అనేసి. అండ్ దీస్ ఆర్ లైక్
శానిటరీ ప్యాడ్స్ అండ్ ఇది స్వెట్ ప్యాడ్స్. స్వెట్ ప్యాడ్స్ బేబీకి మనం లాక్టింగ్ చేస్తాం కాబట్టి సో వాటికి కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి లైక్ నార్మల్ ఎసెన్షియల్స్, పౌడర్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఆయిల్, లిప్ బామ్స్ అలా. సో ఇది రూమ్లో పెట్టుకోవడానికి. అండ్ దీస్ ఆర్ టాయిలెటరీస్ లైక్ ఫేస్ వాష్, షాంపూ, సోప్, బ్రషెస్ అట్లా. సో ఇట్లా జిప్ లాక్ బ్యాగ్స్లో సర్దేశా. బై ద వే నాతో పాటు హాస్పిటల్కి మా ఆయన హరిణి కూడా వస్తున్నారు కాబట్టి నాది సర్దిందే కాక వాళ్ళ బ్యాగ్ కూడా సర్దాలి. ఒక దుప్పటి కూడా పెట్టుకున్నా, నాకేంటో కంఫర్ట్ ఉంటుంది. ఎంత మనం ఏ 5-star హోటల్కి వెళ్ళినా ఆ దుప్పటి ఉన్నా కూడా మన దుప్పటి ఇట్లా కప్పుకొని మొహం మీద వేసుకుంటే అదొక ఆనందం నాకు. సో దిస్ ఈజ్ మై బ్యాగ్ అండ్ రాబోయే బేబీ బ్యాగ్ అనమాట. ఐ డోంట్ నో హీ ఆర్ షీ ఎగ్జైటెడ్. అండ్ ఒకటి బ్యాగ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా, లైక్ ఎందుకైనా మంచిది ఇచ్చిన బట్టలైనా లేదంటే ఏమన్నా టక్కున సర్దుకోవడానికి ఉంటుందని ఎక్స్ట్రా బ్యాగ్ సర్దుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మా ఆయనతో క్లోజ్ చేయించాలి. ఇది వచ్చేసి బేబీ బ్యాగ్, నాకు విష్ణు గిఫ్ట్ చేసింది. బేబీ షవర్, సర్ప్రైజ్ బేబీ షవర్ చేశారు కదా వాళ్ళు. ఇందులో వచ్చేసి నేను వెట్ వైప్స్, తర్వాత ఏమంటారు దీన్ని, షీట్, దెన్ ఒక కాటన్ టవల్స్ లాంటివి అన్నీ పెట్టి రిమైనింగ్వి ఇలా సర్దా చూడండి. ఇందులో హరిణిది పాతది ఒక డ్రెస్ ఉంది, కొత్తది ఒక డ్రెస్ ఉంది సెట్ ఇలా పెట్టా. అండ్ బూటీస్, సాక్స్ ఇలా పెట్టా. సో పుట్టాక వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఏ డ్రెస్ వేస్తారో మాకు తెలీదు. వాళ్ళు జెండర్ని బట్టి డ్రెస్ వేసి మనకి బయటకు తీసుకొస్తారు కదా. ఆ తర్వాత మనం చేంజింగ్ టైంలో ఫస్ట్ ఇది వేస్తా హరిణిది, దెన్ అగైన్ చేంజింగ్ టైంలో దెన్ విల్ గో విత్ ఎనీ అదర్ ఆల్టర్నేట్స్. సో ఇలా ఇందులో పెట్టేసుకున్నాను, ఈజీ ఉంటుంది అత్తే వాళ్ళకి, శివ వాళ్ళకి చూసుకోవడానికి అని చెప్పి. సో ప్రెజెంట్ అయితే ఇలా సింపుల్గా సర్దా. అండ్ ఇది చెప్పాను కదా బేబీ హోల్డింగ్ అనేసి, లిస్ట్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ మా ఆయన తిడతాడు అన్ని పెట్టావా లేదా అనేసి. ఒక సాక్స్ కూడా పెట్టుకున్నా ఒక జత, సమ్మర్లో అవసరం ఉండదు బట్ సేఫ్ సైడ్ కొత్తది పెట్టుకున్నా. సో ఇప్పుడు హరిణిది అని శివ చూపిస్తారండి. సో ఆయన సింపుల్ గా హోమ్ కమింగ్ అవుట్ఫిట్ ఏదో పెట్టుకున్నారు. బేబీని అందంగా రెడీ చేయాలి మనం. అండ్ ఇవన్నీ బాక్సర్ షార్ట్స్, షార్ట్స్, టీషర్ట్స్, జీన్స్, సింపుల్ గా ఉంటుంది. బాయ్స్ దేంతో పెద్దగా హడావిడి ఉండదు. టవల్ పెట్టాలి, ఒకటి వాష్ చేసి పెట్టాను, టవల్ ఒకటి సర్దాలి. అండ్ ఇది మా మేడంది, ఆవిడ కూడా హోమ్ కమింగ్ అవుట్ఫిట్. చెప్పులు చూడండి, ఇవి పెట్టమ్మా నాకు అని చెప్పి వాష్ చేయించి పెట్టించుకుంది. కంఫర్ట్ ఉంటుందంట ఆమె తిరగడానికి. ఒక ఆమె దుప్పటి కూడా పెట్టించుకుంది. అండ్ యు నో వాట్, హరిణికి ఒక సర్ప్రైజ్ టీషర్ట్ ఉంది. సో డెలివరీ రోజు మేము హరిణికి. సో ఇది నేను స్పెషల్గా కస్టమైజ్ చేయించాను అనమాట, యూ క్యాన్ సీ. ఎందుకంటే ఇంకా బిగ్ సిస్టర్ అయిపోతుంది హరిణి కాబట్టి అది ఎంత ఎగ్జైటెడ్గా ఉందో నాకైతే తెలియదు. కానీ డెలివరీ రోజు అందరికంటే నాకు ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, నర్వస్నెస్, ఓ మై గాడ్, అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. సో డోంట్ నో, ఇది ఇందులో పెడతా అందుబాటులో ఉంటుంది, ఆ రోజు వేయాలి కాబట్టి. సో హరిణివి ఇలా సర్దేశా నేను, బికాజ్ నేను అటు ఇటు ఉన్నా కూడా ఎవరైనా టక్కున రెడీ చేయడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి. అండ్ దాని ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, దువ్వెన, లిప్ బామ్, పౌడర్, రబ్బర్ బ్యాండ్ ఇట్లా. చూడండి ఇంత ఆర్గనైజ్గా సర్దినా కూడా నాకు పేరు పెడతా ఉంటారు. సో నేను మ్యాక్సిమమ్ బేబీకి నాకు ఏమేమి సర్దానో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ ఏమేమి తీసుకెళ్తున్నాను నేను, మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అప్కమింగ్ మమ్మీస్ డెలివరీకి వెళ్ళే వాళ్ళు. ఇంకా మీకు ముందు బేబీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఇలా సూట్ కేస్ సర్దాలి. లైక్ హవెవర్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మనకు అలవాటే సర్దడం కాబట్టి. ఇప్పటి నుంచి నేను 3 బ్యాగులు సర్దాక నా బ్యాగ్ సర్దుకోవాలా? ఓ మై గాడ్, అంటే ఇప్పుడే ట్రిప్కి తీసుకెళ్ళరు, టైం పడుతుంది. ఎలాగో సమ్మర్ కాబట్టి నేను కూడా ఎక్కడికి వెళ్ళు, మంచిగా ఇంట్లోనే చిల్ అవుతానమాట. అండ్ ఎస్, ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ గ్రే కలర్ చూసి మనకి జెండర్ చెప్పేశారా అట్లాంటివి గెస్ట్లు నేను చేయలేనండి. సో లగేజ్ ఇస్ ఆల్ సెట్ ఫర్ ది హాస్పిటల్. ఐ రియల్లీ డోంట్ నో, చాలా ఎక్సైటింగ్గా, నర్వస్గా, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఇందులో నాది, బేబీది లగేజ్ ఉంది, ఇందులో హరిణి, శివాది. అండ్ ఇందులో హరిణికి కొన్ని స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ అంబలికల్ కార్డ్ కలెక్షన్ ఫ్రమ్ లైఫ్ సెల్, ఇది కంపల్సరీ తీసుకెళ్ళాలి. అండ్ ఇందులో బేబీ రిలేటెడ్ కొన్ని అందుబాటులో ఉండే ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను. ఇది బేబీ క్యారియర్. రియల్లీ ఎగ్జైటెడ్, మోస్ట్లీ ఇంకొక తెలిసిపోతుంది మనకి ఎవరో కాబట్టి వెరీ సూన్.
స్టే ట్యూన్ ఫర్ దాట్ బ్లాగ్ ఆల్సో అమేజింగ్గా ఉండబోతుంది హోప్ఫుల్లీ. సో ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. సో శ్రీమంతం ప్రిపరేషన్స్ అయితే చాలా బాగా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ ప్రిపరేషన్స్ అన్నది మేము 3-4 మంత్స్ నుంచే, లైక్ నేను యాక్చువల్లీ 5th మంత్లో శ్రీమంతం చేసుకుందాం అనుకున్నాను. సో ఆ టైంలో నేను ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను, నిండు నూరేళ్ల సావాసం అండ్ బ్యాక్ టు బ్యాక్ కొంచెం ట్రావెలింగ్ అయిపోయింది.